తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. సఖ్యత లేని వ్యక్తుల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాల్లో విసిగిపోతారు. ఆదాయ వ్యయాలు ప్రధాన అంశాలు అవుతాయి. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వుల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. ప్రతినిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.